తెలుగు రాష్ట్రాలలో వర్షాధారంగా సాగుతున్న వాణిజ్య పంట ప్రత్తి కాయతోల్చు పురుగును తట్టుకుంటుందని బీటీ రకాలను సాగు చేస్తుంటే గత మూడు నాలుగేళ్లుగా బీటీ ప్రత్తిని సైతం ఆశించి రైతుకు తీరని నష్టాన్ని కలిగిస్తోంది గులాబీ రంగు పురుగు విత్తన నలభై ఐదు రోజుల నుంచి సాగు సమయంలోనే కాక పంట తీతల అనంతరం కూడా ఈ పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తోంది దీంతో పంటను కాపాడుకోవడానికి రైతులు పలు రసాయనాలను పిచికారీ చేస్తూ పెట్టుబడుల భారాన్ని తలకెత్తుకుంటున్నారు పురుగు స్థాయిని నష్ట పరిమితిని అంచనా వేసుకుంటూ నివారణకు శాస్త్రీయ విధానాలను ఆచరించాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్ భారతదేశంలో సాగు చేసేటటువంటి వాణిజ్య పంటల్లో పత్తి పంట అనేది ముఖ్యమైనది పత్తి పంట లోపల బీజీ వన్ బోల్గాడ్ వన్ ని రెండు వేల రెండవ సంవత్సరం బోల్గాడ్ టూని రెండు వేల ఆరో సంవత్సరంలో విడుదల చేసినప్పటి నుంచి మనకు పత్తి పంట లోపల కాయదొలుచు పురుగుల యొక్క బిడద కొద్ది వరకు అదుపులో ఉంది కానీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి పత్తి లోపల గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది బాగా ఎక్కువగా గమనించడం జరిగింది అయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు రాకుండా రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్న దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంటను నలభై ఐదు రోజుల దశ నుంచి మరియు పత్తి ఏరే వరకు అన్ని దశ లోపల ఆశిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క పురుగు రెక్కల పురుగు లేత ఆకుల యొక్క అడుగు భాగాన లేత పూ మొగ్గల మీద మరియు ఆకుల అంచుల మీద విడివిడిగా రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు గుడ్డను పెట్టడం జరుగుతుంది ఆ గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు పువ్వు లోపలికి చొచ్చుకొని పోయి ఆ యొక్క పువ్వులో ఉండేటటువంటి మకరంధ్రాన్ని తినడం వలన పువ్వు రాలిపోవడం మరియు గూడ రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది కొన్నిసార్లు మనకి ఈ యొక్క రెక్కల పురుగు అనేది పత్తి కాయ మీద గుడ్లను పెట్టడం వలన ఆ యొక్క కాయ లోపలికి గుడ్లు పొదిగిన తర్వాత ఆ యొక్క పురుగు అనేది కా పత్తి కాయ లోపల ఉండి అందులోపల ఏర్పడుతున్నటువంటి పత్తి గింజలను తినడం వలన మనకు దూది నాణ్యత పింజ పొడువు వాటి యొక్క లక్షణాలు అనేది దెబ్బతిండికే అవకాశం ఉంటుంది ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఆశించడం వలన కాయలు అనేది త్వరగా విచ్చుకోవడం అనేది గమనించడం జరుగుతుంది ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది రోజుల లోపల తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది మనం ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క నష్టపరిచే లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకున్న నలభై ఐదు రోజుల దశలోపల అంటే మనకు పంట పూత దశ లోపల చెట్టుకు మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై పువ్వులు ఉన్నప్పుడు అందులోపల ఏ పువ్వు అయితే విచ్చుకోకుండా ఉంటుందో అటువంటి పూలను గుడ్డి పూలు అంటారు ఆ పువ్వును మనం విప్పి చూస్తే ఆ పువ్వు లోపల తప్పకుండా మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క లార్వలు అనేది కనిపించడం అనేది జరుగుతుంది అది మనకు మొదటగా కనిపించే లక్షణం రెండవది వచ్చేసి పత్తి కాయలు అనేది పగలాల్సిన సమయానికంటే ముందు పత్తి కాయలు అంటే ప్రీ మెచ్యూర్ బోల్ డ్రాపింగ్ అనేది కూడా గమనించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క గులాబీ రంగు పురుగు రాకుండా యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పత్తి పంటను జూన్లో సాగు చేసడానికంటే ముందు ఏప్రిల్ మరియు మే మాసం లోపల తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి ఈ లోతస్సు దుక్కులు తినడం వలన మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క కోశత దశలు భూమి నుంచి బయటపడి మనకు అధిక సూర్యలక్ష్మికి ఎక్స్పోజ్ కావడం లేకపోతే పక్షుల బారిన పడడం వలన వాటి యొక్క ఉధృతి తగ్గించుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం పత్తి పంటను సాగు చేసేటప్పుడు పత్తిని ఏక పంటగా కాకుండా అంతర పంటగా అంటే ప్రతి ఏడు వరుసలకు ఒక వరుస కంది పంట తోటి అంతర పంటగా సాగు చేయడం కూడా ఉత్తమం అంతేకాకుండా కాకుండా మనం తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంచుకోవాలి పత్తి పంటను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డిసెంబర్ చివరి వరకు మాత్రమే కొనసాగించాలి డిసెంబర్ చివరి తర్వాత పత్తి పంటను సాగు చేస్తే మాత్రం గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చిన అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం పత్తి పంట చుట్టూ కూడా తుత్తూరు బెండ ఉమ్మెత్త బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి ఎప్పుడు మనం పొలం గట్లను శుభ్రపరచుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలోపల మనకు పంట లోపల ఎక్కడైతే విచ్చుకోలేని పూలు కనిపిస్తావో ఆ యొక్క గుడ్డి పూలను ఏరి దూరంగా తీసుకొని వెళ్ళి నాశనం చేయాలి అంతేకాకుండా తొలి దశ లోపల నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలోపల గులాబీ రంగు పురుగు ఉధృతి గిట్ల కనిపించినట్లయితే తొలి దశ లోపల ఒక్కసారి అజాడి రక్టిన్ పదిహేను వందల పీపీఎం అనేటటువంటి మందు ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మనం ముక్కంతా తెచ్చేటట్టు పిజుకారు చేసుకుంటే గిట్ల మనకి ఈ యొక్క గులాబీ రంగు పురుగు గుడ్ల సముదాయాన్ని మనం అదుపు చేసుకోనికి అవకాశం ఉంటుంది తర్వాత మనం పంట విత్తుకున్న యాభై రోజుల దశ నుంచే ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలను అమర్చుకొని మనం పురుగు ఉధృతిని గమనిస్తుండాలి మనం అమర్చుకున్న అటువంటి ఈ యొక్క లింగాకర్షణ బుట్టల లోపల ప్రతిరోజు మనకి ఎనిమిది నుంచి పది పురుగులు గమనించినట్లయితే మన పంట లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు గుర్తించాలి ఎనిమిది కంటే తక్కువ పురుగులు పడితే మాత్రం మనం ఎటువంటి పురుగు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు వరుసగా మూడు రోజులు ఎనిమిది నుంచి పది పురుగులు పడితే మాత్రం తొలి లోపల మాత్రం ఒక్కసారి థయోడికార్బ్ అనేటటువంటి మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా ప్రొఫినాఫస్ అనేటటువంటి మందు రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అయితే కొన్ని పరిస్థితుల వలన మనకు చాలా ప్రాంతాల లోపల ఏమవుతుందంటే పదో నెలల లోపల మనకు మొదటి ఖాతా తీయడానికి అవకాశం ఉంటుంది ఆ సమయంలోపల కొన్నిసార్లు వర్షాలు కుడడం వల్ల రైతులు మొదటి ఖాతా కంటే ఎక్కువ రెండో ఖాతా మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు కాబట్టి మనం మొదటి ఖాతా అయిపోయినప్పుడు మాత్రం రెండో ఖాతా సమయం లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండవ ఖాతా సమయంలో మాత్రం క్లోరాంత్రనోలిపోల్ ప్లస్ లాండా సహలోత్రిన్ కలిసినటువంటి మందు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం పత్తి పంట లోపల వచ్చేటటువంటి ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకొని మనం పత్తి లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది